తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్పు పాలన అందిస్తూ ప్రజల మద్దతు చూరగొంటున్నారు. అనతి కాలంలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నేతగా మారిపోయారు. 3 నెలల రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉందని ప్రజలు అంటున్నారు. ఇటీవలే వస్తున్న సర్వేలు మరోసారి కాంగ్రెస్దే విజయమని చెబుతున్నాయి. ఎప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్కే అత్యధిక లోక్సభ స్థానాలు దక్కుతాయని చెబుతున్నాయి. అంటే అతి తక్కువ సమయంలోనే రేవంత్ రెడ్డి తన గ్రాఫ్తో పాటు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ను కూడా పెంచినట్లు అర్థమవుతుంది. ఈ రకంగా సక్సెస్ఫుల్ లీడర్గా ఉన్న రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఏపీకి తీసుకొచ్చి అక్కడ హస్తరేఖలు సరిచేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఆంధ్రాలో రేవంత్తో ఏం చేయించాలనుకుంటుంది హస్తం పార్టీ అన్నది ఇప్పుడు ఓ లుక్కేద్దాం. రేవంత్ రెడ్డి తెలంగాణ వరకు బేఫికర్గా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద కొంత ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుందంటున్నారు ఆ పార్టీ నేతలు. ఏపీలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారనే ప్రచారమూ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని కీలక ప్రాంతాలు, నగరాలలో బహిరంగ సభలు నిర్వహించి కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి కొంత బలం ఇస్తారంటున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లుగా అధికారంలో లేక చితికిపోయింది. ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ఉనికి కోసం పోరు సాగిస్తోంది. అంగబలం, అర్ధబలం కూడా తెలంగాణ నుంచి సమకూర్చాల్సి ఉంటుంది. ఈ విషయంలో కూడా రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఎన్నికల్లో తనదైన వ్యూహంతో పార్టీని విజయ తీరాలకు చేర్చిన రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త వ్యూహరచన చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే రేవంత్ రెడ్డి ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే జగన్పై సరికొత్త విమర్శలు చేసే ఛాన్స్ ఉంటుంది. దీంతో రేవంత్ వాగ్బాహనాలను అక్కడి ప్రజలు, రేవంత్ అభిమానులు ఖచ్చితంగా వినే అవకాశం ఉంటుంది. అందులో నో డౌట్. ఇకపోతే రేవంత్ రెడ్డి, జగన్ల మధ్య పెద్దగా పరిచయాలైతే లేవు. ఇద్దరి రాజకీయ దారులు వేరు. ఇద్దరూ అసలైన రాజకీయాన్ని 2009 సంవత్సరంలో ఎన్నికల నుంచే ప్రారంభించారు. ఇక ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతలు. రేవంత్ రెడ్డికి మాటల దూకుడు ప్రదర్శిస్తారనే పేరుంది. ఆయన మాటల తూటాలకు, విసిరే పంచులకు తెలంగాణలో అయితే యూత్ వీరాభిమానులుగా మారిపోయారు. ఏపీలో కూడా రేవంత్కి క్రేజ్ ఉందని అంటున్నారు. అలా ఆయన ఆంధ్రప్రదేశ్లో తనదైన శైలిలో కాంగ్రెస్కి కొత్త ఊపుని అయితే తీసుకువస్తారని అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్న జగన్ని మాత్రమే విమర్శించి ఊరుకుంటారా, లేక ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుని కూడా విమర్శిస్తారా అన్నదే ఇక్కడ కీలక పాయింట్. ఇకపోతే రేవంత్ రెడ్డి కేవలం చంద్రబాబును పక్కన పెట్టి జగన్పైనే విమర్శలు సంధిస్తే విని ఎంజాయ్ చేస్తారు తప్ప ఫలితం ఉండదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఏపీలో పొలిటికల్ గ్రౌండ్లో ఉన్న అన్ని పార్టీలను విమర్శిస్తేనే కాంగ్రెస్కి ఓటు బ్యాంక్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక ఇప్పటిదాకా జగన్ మీద పెద్దగా విమర్శలు చేయని రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వచ్చి బిగ్ సౌండ్ చేస్తే అప్పుడు రాజకీయం కొత్త మలుపులు తిరుగుతుందంటున్నారు రాజకీయ నిపుణులు. మరి రేవంత్ ప్రభావం ఏపీ ఎన్నికల్లో ఎలా ఉంటుందో అనేది వేచి చూడాలి.